అండ్ ఈరోజు మీరు చూస్తే పేపర్ లీకేజ్ అనేది మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది. ఎంతో కష్టపడి విద్యార్థులు చదువుకుంటే ఎగ్జామ్ పేపర్స్ని లీక్ చేసి వాళ్ళ కాలేజీలో వాళ్ళు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లటానికి ప్రయత్నం చేశారో మనం చూసాం. ఈరోజు నారాయణ చైతన్య కాలేజ్ స్కూల్స్లో పనిచేసే వాళ్ళు ఈ పేపర్ని లీకౌట్ చేయడమే కాకుండా గతంలో అక్కడ పనిచేసి బయటకు వెళ్ళిన వాళ్లతో కూడా కొంతమందితో ఈ పేపర్ లీక్ చేశారనేది. అరెస్ట్ అయిన 7-8 మందిలో ఆల్మోస్ట్ అందరూ కూడా నారాయణ చైతన్యకు సంబంధించిన వాళ్లే అనేది బయటకు రావడం దురదృష్టకరం. అంటే ఒక ప్రభుత్వం మీద బురద జల్లటానికి పిల్లల విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని కూడా విద్యార్థి తల్లిదండ్రులు కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి అని చెప్పి వీళ్ళే అంటారు. తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే అందులో వీళ్ళ పార్టీ వాళ్ళ ముఖ్య నాయకులు ఉంటే వీళ్ళు ఒప్పుకోరు, వెంటనే కక్ష సాధింపు అంటారు. అంటే ఖచ్చితంగా పేపర్ లీక్ చేయమని చెప్పి నారాయణ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి కానీ సాక్ష్యాధారాలతో ఉన్న తర్వాత అతన్ని అరెస్ట్ చేయడం ఎంత ఏం తప్పు ఉందని నేను అడుగుతున్నా. ఈరోజు అచ్చెన్నాయుడు కానీ లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ దుష్ప్రచారం కానీ నీతిమాలిన రాజకీయాలు చూస్తుంటే జగనన్నని ఈరోజు బ్యాట్ చేయాలి ప్రజల్లో అని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు ఉన్న సోషల్ మీడియా కానీ ప్రజల్లో అవేర్నెస్ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళు తీసుకున్న గోతిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్లే పడుతున్నారు. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయటం వల్ల ఎంత చక్కగా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా పిల్లలు మాట్లాడుతున్నారో మనం చూసాం. కానీ చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా ఇంగ్లీష్ మీడియంలో చదివితే మొద్దబ్బాయి అవుతారంటారు. అంటే వాళ్ళ కొడుకు మొద్దబ్బాయి అయిపోయాడని రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ మొద్దబ్బాయిలు అయిపోతారు అనుకుంటే ఎలాగా? సో నీ కొడుకు చదువురాని దద్దమ్మ, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏదో చదివించాలని ప్రయత్నం చేసావు కానీ అతని చదువు ఏమాత్రం అని ఈ రాష్ట్ర ప్రజలకే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఇప్పటికే అర్థమైంది. అండ్ ఈరోజు జగన్ గారు ప్రజల కోసం ఏం చేయాలనుకున్నా, ఏ సంక్షేమ పథకం తెచ్చినా వాటిని కోర్టులో వెళ్లి ఆపాలన్న ప్రయత్నం ప్రజలు గమనిస్తున్నారు. అది ఇంటి పట్టాల విషయంలో కానీ, ఇళ్ల విషయంలో కానీ, ఇంగ్లీష్ మీడియం విషయంలో కానీ ఇలా తీసుకుంటే అన్నిట్లో కూడా ఏ విధంగా వాళ్ళు అడ్డుపడుతున్నారో మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనించి రాబోయే 2024లో క్విట్ చంద్రబాబు సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో జగనన్నకి సపోర్టివ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.